నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. కిరణ్ అంబవరం టాలీవుడ్లో మారుమ్రోగిపోతున్న పేరు. కెరీర్లో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. సినిమాలు కంప్లీట్ కాకముందే మరో సినిమాకు కమిట్ అవుతూ హాట్ టాపిక్గా మారాడు. రీసెంట్గా సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కిరణ్ పలు క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. మినిమం అరడజను సినిమాలు చేతిలో పట్టుకొని సెన్సేషన్గా మారాడు. మొన్నటి వరకు చోటా మోటా బ్యానర్లలో నటించిన కిరణ్ ప్రజెంట్ బడా బ్యానర్లలో నటించేందుకు సిద్ధమయ్యాడు. తనదైన న్యాచురల్ యాక్టింగ్తో అందరినీ ఫిదా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. పైగా వరుస సినిమాలు చేతిలో ఉండడంతో రానున్న రోజులన్నీ యంగ్ హీరోవేనని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. రీసెంట్గా రిలీజ్ అయిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెట్స్పై ఉండగానే మరో మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు వినరో భాగ్యము విష్ణు కథ అంటూ వచ్చేస్తున్నాడు. కిరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన చిన్న వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో కిరణ్ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇదే కాకుండా మీటర్ అంటూ ఫస్ట్ లుక్ తో ముందుకొస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కిరణ్ చాలా స్టైలిష్ అండ్ మాస్ లుక్ లో కనిపించి వావ్ అనిపించాడు. మొత్తానికి హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఈ యంగ్ హీరో వరుస సినిమాలకు పచ్చ జెండా ఊపుతున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సెబాస్టియన్ మూవీతో వచ్చిన ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయాడు. ఇటీవలే వచ్చిన సమ్మతమే సోసో టాక్ తెచ్చుకోవడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. పైగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రజెంట్ ఉన్న ఏ హీరో చేతిలో కూడా కిరణ్ చేతిలో ఉండని సినిమాలు లేవు. దీంతో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ సందడంతా కిరణ్దేనని చర్చించుకుంటున్నారు. మరి చూడాలి.